శ్రీ సాయినాథ ఆయన మహా శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయం. ఊది మహిమ డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిళ్ళై, శ్యామ మరదలు, ఇరాని బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రంన ఎట్టి ఫలములు కలుగునో చూతము. డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయం కానట్టు రాజకృపతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయలేక ప్రయత్నించిరి, ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరిది. సిరిడీ సాయిబాబాను చూడమనిది. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమైనని బోధించిరి. తల్లిదండ్రులు సిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్ద్ర హృదయుడొక బాబా వారిని ఓదార్చి ఇట్లనెను, ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనో బాధపడరు. కనుక హాయిగా ఉండు. కురుపుపై ఊదిని పూయుడు. ఒక్క వారము రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ద్వారపతి, ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా కురుపు మీద తన చేతిని తిప్పాను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశాను. రోగి సంతృష్టి చెందను. ఊది రాయిగా కురుపు నెమ్మదించాను. కొద్ది రోజుల పిమ్మట మానిపోయాను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి సిరిడి విరిచిరి. బాబా ఊది ప్రసాదం వల్ల, దయాదృష్టి వల్ల రాచకురుపు మానిపోయినందులకు వారు మిగులు సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోచు మార్గమున బాబాను చూడకోరెను. కానీ మాలేగాంలో మన్మాళ్ళలో ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనసును విరిచిరి. కావున అతడు సిరిడి పోవటం మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవాలని అనుకొరెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించను. వెంటనే డాక్టర్ తమ మనసు మార్చుకొని సిరిడి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరం చికిత్స చేయుచుండెను. రోగికి నయం కాకుండెను. కనుక సిరిడి ప్రయాణము వాయిదా పడెను. కానీ తన మనసులో బాబాను పరీక్షింపదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే సిరిడి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రం ఏమనగా, మనో నిశ్చయం చేసినప్పటికీ జ్వరం తగ్గుట ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణం దిగాను. డాక్టర్ తన మనో నిశ్చయం ప్రకారం సిరిడికి వెళ్ళాను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాక్షాంగ నమస్కారం అనుచాను. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయడిచే అతడు బాబా భక్తుడైను. అక్కడ 4 రోజులుండి బాబా బూదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను. ఒక పక్షం రోజుల్లో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనంకు తోడ్పడెను. అప్పటి నుండి అతనికి బాబా ఎందు భక్తి కుదిరాను. డాక్టర్ పిళ్ళే అని అతడు బాబాకు ప్రియభక్తుడు. అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతన్ని బావు అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయం సంప్రదించేవారు. అతన్ని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగా ఉన్నది, నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలనిపించుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కానీ బాబా వద్దకు పోయి నా బాధను ఆపుచేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టమని వేడదను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పాను. బాబా మనసు కరిగాను. బాబా దీక్షిత్తో ఇట్లనేను, నిర్భయుడుగా ఉండమను. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను. నేనిక్కడ ఉండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా ఉండ అతడేల చావును కోరవలే. అతని నెవరి వీపుపై విన్నను తీసుకొని రండి. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను. ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలిసినిచ్చి ఇట్లనేను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొనుము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములను అనుభవించి విమోచనమును పొందవలను. మన కష్టసుఖములకు మనం కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు, వానినే ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము సమర్పించుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబ్ కట్టు కట్టినని కానీ గుణమివ్వలేదని పెళ్ళై చెప్పాను. బాబా ఇట్లనను, నానా తెలివి తక్కువ వాడు, కట్టు విప్పము, లేనిచో చచ్చదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును.
ఆ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేచుండగా అతని కాలు సరిగా పెళ్ళై కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులోంచి 7 పురుగులు ఒక్కసారి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పెళ్ళై బిగ్గరగా ఏడవసాగాను. కొంతసేపటికి నెమ్మదించెను. అతడి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఒకటి వచ్చిచుండెను. బాబా ఇట్లనెను, చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పెళ్ళై అనెను, కాకి ఎప్పుడు వచ్చును బాబా అని. బాబా ఇట్లు జవాబిచ్చాను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. ఆ అబ్దులే కాకి. ఇప్పుడు నీవు పోయి వాడలో విశ్రాంతి కొనుము, త్వరలో బాగయ్యేదవు. ఊదిపోటి వలన, దాన్ని తినటి వలన ఏ చికిత్స పొందకే, ఔషధం పుచ్చుకొనకే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానెను. శ్యామ మరదలు, శ్యామ తమ్ముడు బాపాజీ సాబుల్ విహిర్ దగ్గర ఉండేవాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చాను. చంకలో 2 బొబ్బలు లేచాను. బాబాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకుని వచ్చి సహప్రకారము బాబా వద్దకు వెళ్ళాను. సాష్టంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము, జ్వరము గాని బొబ్బలను గాని లక్ష్య పెట్ట అవసరము లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయము వెళ్ళుము, వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకున్న వెంటనే బాగా చెమటలు పట్టెను, జ్వరము తగ్గెను, రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయం తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండడు చూసి ఆశ్చర్యపడెను. తమ్ముణ్ణి అడుగగా, బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేశాను అని చెప్పెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్మన్న బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చాను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా ఏమి నీ మాట, ఏమి నీ ఆట? మొట్టమొదటి తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసేదవు, తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మదిని ప్రసాదించేదవు. బాబా ఇట్లు జవాబిచ్చాను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకుండాను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు. అది అదృష్టం బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును, వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు తోసి భగవంతుడికి నమస్కరించెదరో, ఎవరు వానిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములుడి మోక్షమును పొందెదరు. ఇరాని బాలిక అనుభవం చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చ వచ్చి చుండెను. మూర్చరాగానే ఆమె మాట్లాడుకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోచుండెను. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. విలేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనెను. ఇరాని వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదటి ప్రతి గంటకు వచ్చి మూర్చ 7 గంటలకు ఒకసారి రాసాగాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మదించెను. హార్దా పెద్ద మనిషి, హార్దాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసేదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకొనుకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతడికి వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దాని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటకు వచ్చాను. వృద్ధుడు శీఘ్రముగా బాగుపడెను. బొంబాయి మహిళ, కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతైన ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమీ తోచుకుండెను. బాబా భక్తుడు కళ్యాణ వాసుడుకు శ్రీ రామమారుతి ఆమె ప్రసవించు నాటికి శిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చాను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు సిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చాను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఆమె ఏమి చేయటకు తోచుకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బూదిని నీళ్ళలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేకుండా ప్రసవించెను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళన బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్త్యందించుకొనిరి. 34వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.